తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. కృష్ణరాజు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ములాఖత్ కు కలవటానికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాగానే బయటికి రాగానే టీడీపీ అండ్ జనసేన పొత్తులో ఉన్నారు, ఇక్కడ నుంచి కలిసి పని చేస్తారు అని అనౌన్స్ చేశారు, మీరేమంటారు? ఏముందమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక షాక్ ఇస్తే చంద్రబాబు నాయుడు ఇంకో షాక్ ఇచ్చే ప్రయత్నమే తప్ప, రాజకీయాల్లో భాగమే తప్ప, ఇదంతా మనం మొదటి నుంచి ఊహించుకుంటూ ఉన్నదే. వైసీపీ వాళ్ళు చాలా కాలం నుంచి చెబుతున్నారు ఈ ఇద్దరు కలిసి పోటీ చేస్తారని చెప్పి. బీజేపీ అనేది ఇంకో కొద్ది రోజుల్లో తెలుస్తుంది వాళ్ళ వైఖరి కూడా. కాబట్టి ఏంటంటే, ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి పెద్దగా ఆసక్తి లేకపోతే సంచలనం కలిగించే వార్త అయితే కాదు. ప్రజలకు కూడా ఇటువంటి భావం ఉంది, ఇద్దరు కలిసి పోటీకి వెళ్తారని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే ఇదే ఇటువంటి ప్యాటర్న్ చూసుకుంటూ వచ్చారు. భవిష్యత్తులో మా లక్ష్యం ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండడం అని చెప్పి అంటాడు ఆయన. ఎంత చేసినప్పటికీ కూడా ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉంటాయా ఈ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వలన అంటే, అది ఖచ్చితంగా సందేహాస్పదమే. ఆయన లక్ష్యం బహుశా నెరవేరకపోవచ్చు. ఎందుకంటే మీకు ఇటీవల సర్వేల్లో మనకి తెలిసింది ఏంటంటే, వైసీపీకి దాదాపు 49.5% ఓట్లు, అలాగే మన దీనికి టీడీపీకి 38.5%, జనసేనకి సుమారుగా 8% ఓట్లు చెప్పి ఇచ్చారమ్మా. అలా ఆ రకంగా చూసినప్పుడు కూడా 38+8 46% ఉంది. వైసీపీకి 50% ఓట్లు మీకు వస్తున్నట్టుగా ఉంది అనమాట. అంటే ఇద్దరు కలిసినప్పటికీ కూడా వైసీపీ గద్దె దించేంత స్థాయిలో వారి ప్రభావం ఉండకపోవచ్చు అనేది ఈ సర్వేల అంచనా. ప్రజల భావన కూడా ఎట్లా ఉందంటే, ప్రజలు కూడా ఈ రోజున వైసీపీ అంటే ముఖ్యంగా గ్రామ మండల ప్రాంతాల వరకు, అంటే బల్క్ ఆఫ్ పాపులేషన్ అక్కడ ఉంటుంది మీకు, అది వారిలో అత్యధికులు వైసీపీ పాలన పట్ల వ్యతిరేకతతో లేరు. ఎందుకంటే వారికి సంక్షేమ ఫలాలు బాగా అందుతున్నాయి కాబట్టి వారు ఎన్మాస్ గానే ఈ వైసీపీకి వారు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు జనసేన అధినేత లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గద్దె దించడం. అది అటువంటి లక్ష్యంతో వెళ్ళకూడదమ్మా అక్కడ. అది మేము అది కాకుండా మేము దీనికన్నా మేము మెరుగైన పాలన అందిస్తాము, మెరుగైన సదుపాయాలు ఇస్తాము, డబ్బు వృధా కాక చేస్తాము, ఇటువంటి మాటలు చెప్పి రావాలి. సరే, మీరేం చేశారు? మీకు స్వచ్ఛమైన పాలన అందిస్తానని చెప్పి గతంలో పదిపోయి చెప్పేవాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? అవినీతి మార్గాలు అంటుకున్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎన్నికలు వెళ్తామని చెప్పి అంటున్నారు. అంటే ప్రజలు మిమ్మల్ని కూడా శంకించే ప్రమాదం ఉంటుంది మనకి. ఇక్కడ ఏమవుతుందని మీకు, మన పురాణాల్లో మనకు ఒక మాట ఉందమ్మా, అది తక్షకేంద్రాయ స్వాహ అని చెప్పి. ఆ మాట మీరు విన్నారు కదా, తక్షకేంద్రాయ స్వాహ. అంటే ఏంటంటే, ఈ తక్షకుడు అనే ఒక నాగజాతికి చెందిన ఒక వ్యక్తి ఏదో తప్పు చేస్తే అతన్ని తీసుకెళ్లి హోమంలో పడేసేందుకు ఒక ఆయన యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఈ బ్రాహ్మిన్స్ ఏం చేస్తారంటే, పండితులు ఎక్కడైతే తక్షకుడు ఉన్నాడో అతను కూడా రమ్మని చెప్పి హోమంలోకి రమ్మని చెప్పి పిలుస్తారు. ఈ తక్షకుడు భయంతో ఏం చేస్తాడంటే, వెళ్ళి ఇంద్రుడు చుట్టూ ఇంద్రుడికి ఉన్న సింహాసనాన్ని చుట్టుకుని ఉంటాడు అనమాట. ఇంద్రుడు ఆయనకు అభయం ఇస్తాడు ఉన్నానని చెప్పి. కానీ ఆ విషయాన్ని బ్రాహ్మిన్స్ గమనించి తక్షకుడితో పాటు ఇంద్రుడు కూడా వచ్చేయాలి హోమంలోకి అని చెప్పంటే, ఇంద్రుడు బోరు క్షమించమని చెప్పి వేడుకుంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే, వీరిద్దరూ కలిసినప్పటికీ కూడా ప్రజాగ్రహ జ్వాల వారు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది తప్ప పెద్దగా మేలు చేసే అవకాశం ఉండదు. రెండోది, అసలు ఈ రోజున ఎవరి సహాయం ఎవరికి కావాల్సి వస్తుంది అక్కడ? చంద్రబాబు నాయుడు గారి సహాయం పవన్ గా, లేదా పవన్ సహాయం చంద్రబాబు నాయుడు గా? పవన్ గారు ఒంటరిగా ఎందుకు పోటీ చేయకపోతున్నారు? చాలా మంది కాపు కమ్యూనిటీ లేకపోతే బీసీలు వారికి వచ్చేటప్పటికి ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పే భావన అనేది వారిలో ఉంటుంది సహజంగానే. ముఖ్యంగా కాపులకు వచ్చేటప్పటికి, మాకు రాజ్యాధికారం లేదు, మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి వాళ్ళు కళ్ళ కట్టున్నారమ్మా. ఈ నేపథ్యంలో గతంలో వారి ఆశలన్నీ కూడా చిరంజీవి మీద ఉండేవి, ప్రజారాజ్యం పార్టీ. ప్రజారాజ్యం పార్టీ వారు అనుకున్నట్టుగానే కాపులు అందరూ మాక్సిమం సపోర్ట్ చేశారు ఆయనకి. ఫలితంగా ఆయన 18 అసెంబ్లీ సీట్లు, దాదాపు 17% ఓట్లు వచ్చినాయి. కానీ ఆయన ఏం చేశాడు,
ఈ ఎవరైతే ఓట్లు వేశారో, ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వాళ్ళందరినీ నెట్టడి ముంచి పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీ విలీనం చేశాడు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది, ఆయన రాజకీయాలకు వెళ్ళిపోయాడు. నష్టపోయింది ఎవరమ్మా? ప్రధానంగా నష్టపోయింది కాపు కమ్యూనిటీకి చెందిన ఈ మధ్యతరగతి లేదా ధనిక వర్గానికి చెందిన వ్యక్తులే నష్టపోయారు ఆ రోజున. ఇప్పుడు ఏం చేశాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు? ఒక ఆశ కల్పించాడు. అదేమిటి, నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఉదసలు అన్నాడు ఆయన. నేనే ఉంటాను, నేను ఎవరి పల్లకీలు పోయాను, నేను బొయ్యిగా ఉండను, ముఖ్యమంత్రి అవుతానని చెప్పి అన్నాడు. అన్న వ్యక్తి ఈ రోజు మళ్ళీ ఏం చేశాడు ఆయన? ఎవరైతే ముఖ్యమంత్రి కావా, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పి శపథం చేసి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈయనెళ్ళి ఆయన దగ్గర చేరటం ఏంటంటే ఏమవుతుంది అక్కడ? మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారనే భావన సర్వత్రా వినిపిస్తుంది. ఇది ఇది క్రమంగా ఆ పార్టీకి ఈ పార్టీకి రెండు పార్టీలు కూడా ఒక నెగటివ్ ఇంపాక్ట్ కలిగించే ప్రమాదం కూడా ఉండవచ్చు. సరే, అయితే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, వైసీపీని ఎదుర్కోలేము ఒంటరిగా, ఇద్దరం కలిసి వస్తేనే ఎదుర్కోగలం అని ఒక మాట అన్నారు. ఇంకోటి, యుద్ధమే కావాలనుకుంటే దేనికైనా రెడీ, దేనికైనా సిద్ధం అని ఆయన సవాల్ విసురుతున్నట్టు మాట్లాడారు. ఇప్పుడు వైసీపీని ఒంటరిగా ఎదుర్కోలేని మాట ఆయన అన్నట్టుగా నేను వినలేదమ్మా, నేను కూడా విన్నాను. అయితే మీరు చెప్పింది ఆ రెండో మాట అన్నారు ఆయన, ఏంటి మీరు యుద్ధానికి వస్తే యుద్ధమే, ఇవన్నీ కూడా సినిమా డైలాగులు, ఇవన్నీ కూడా రాజకీయాల్లో పనిచేయమ్మా. రియాలిటీ వేరు, రియల్ లైఫ్ వేరు. కాబట్టి అంటే ఆ మాటకి ఆ అభిమానులు చప్పట్లో ఎల్లయేస్తారో గానీ ప్రజలు ఓట్లేరు అటువంటి మాటలకి. అయితే ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, పవన్ కళ్యాణ్ గారి పరిపక్వత గురించి ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన ఇంకా రాజకీయ పరిపక్వత ఇంకా పూర్తిగా చెందలేదేమోని అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ పరిపక్వత చెందిన వ్యక్తికి రాజకీయ అనుభవం కూడా వస్తుందమ్మా, గతంలో ఏం జరిగింది, ఎవరెట్లా ఉన్నారని చెప్పి అన్ని తెలుస్తాయి ఆయనకి అది. కానీ ఇవన్నీ కూడా ఆయన గమనించారా లేదా అన్న సందేహం కలుగుతుంది పొత్తుతో. ఇప్పటికే ఆయన మీద ఒక అపవాదం ఉంది, ఆయన ప్యాకేజ్ స్టార్ అని చెప్పి, తర్వాత పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పి పేరు ఉంది అక్కడ. ఈ పేర్ల నేపథ్యంలో ఈయన ఇంత ఆవేశంగా ఈ రోజు నా ములాఖత్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడమ్మా ఆయన? ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, న్యాయమూర్తి ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్పి నమ్మిన తరువాతనే ఆయన రిమాండ్కి పంపించారు. అవునా కదా, అక్కడ వరకు వస్తుంది కదా. ఇప్పుడు ఏమంటాడు, నేను నేను అరెస్ట్ ఖండిస్తాను, ఆయన జైలు పెట్టడం తప్పు అంటాడు. ఏంటి ఆయన జైలు పెట్టడం తప్పు అంటే న్యాయమూర్తి చేసిన తప్పు అని చెప్పి చెప్తున్నాడా? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నా, రాజకీయ కక్ష అంటాడు, రాజకీయ కక్ష. ఇప్పుడు రాజకీయ కక్ష సాధించి జైల్లో పెట్టడం సాధ్యం అవుతుందా? అరెస్ట్ చేయడం సాధ్యం కావచ్చేమో, కానీ ఇట్లా రిమాండ్ పంపించడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. ఇవన్నీ కూడా ఆయన ఆలోచించుకు మాట్లాడాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇంతకు అనుకున్నట్టు ఆయన అవినీతి ఆరోపణల మీద ఆయన ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును దోచుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయని చెప్పి న్యాయమూర్తి నమ్మారు, రిమాండ్ విధించారు. అదే మీకు జగన్మోహన్ రెడ్డికి వచ్చేటప్పటికీ నిజానికి ఆయన మీద నేరుగా ఆరోపణలు లేవమ్మా. అక్కడ ఆరోపణలు ఎవరి మీద ఉన్నాయి? అంతకు ముందు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు ఆయన మీద, ఆయన కూడా అసలు వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అప్పుడు ఈ మొత్తం ఈ కేసుల్లో. ఆయనకి ప్రధానంగా ఆయన ఆయన సంపాదించిన సొమ్ముని ఈయన అనుభవిస్తాడేమో, అనిపిస్తూ ఉంటాడు న్యాచురల్ గానే. అది అయితే జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించింది ఎవరు? నిజంగా చెప్పాలంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో ఆయన విభేదించడం, తెలుగుదేశం పార్టీ కానీ ఏకీకృతం చెప్పి భయంతో ఈ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కుమ్మక్కయ్యి ఆయన మీద ఆరోపణలు చేసి జైలుకి పంపించారనే ఆరోపణలు ఆ రోజులు వచ్చినాయి. అది నిజమైనా కాకపోయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైల్లో 16 నెలల పాటు జైల్లో ఉండి వచ్చాడు. ఇది ఒక ఆస్పెక్ట్. మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు తిట్టారు కదా, మీరు పెద్ద మీరు లక్షల లక్షల కోట్లు తినేశారని చెప్పి అన్నారు మీరు. ఇప్పుడు ఈయన మరి ఈయన పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? ఈయన కూడా మీరు పెద్ద ఎత్తున డబ్బులు తిన్నాడని చెప్పి ఆరోపణలు మీరు ఎప్పుడు చేశారమ్మా? 2019 ఎన్నికలకు ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద అనేకానేక ఆరోపణలు చేశారమ్మా. దాంట్లో ఒకటి ఏంటంటే కాంగ్రెస్ కంటే కూడా చంద్రబాబుదే రెట్టింపు అవినీతి, చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే నీతి అనేది ఉండదు, అవినీతే. ఇది 2018 నవంబర్ 15 తేదీన. అలాగే మీరు జన్మభూమి కమిటీలు తెచ్చి పంచాయతీ వ్యవస్థను చంపేశారు, వెనుకబడిన వర్గాలు అధికారానికి దూరం అయ్యేలా చేశారు, మీ పరిపాలన అంతా కూడా అవినీతిమయం. ఎవరన్నారా ఇది? చంద్రబాబు నాయుడు గారిని
పవన్ అన్నారు ఇప్పుడేమో 2018 అక్టోబర్ 7 ఇంకోటి బాబు అధికారంలోకి రాకముందు 55,000 కోట్లు రుణాలు ఉండేవి, ఇప్పుడు 155,000 కోట్లు చేరాయి, ఈ రుణాలు మీరు తీరుస్తారా, మీ అబ్బాయి లోకేష్ తీరుస్తాడా? ఇది ఈ మాట అందరు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి, ఎవరు ఉద్దేశించి? చంద్రబాబుని. అలాగే 2018 జులై 3 ఈ 4 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగిందని మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకోవాలి బాబు. అవినీతితో అవినీతి మాత్రమే ఈ రాష్ట్రంలో పెరిగింది, మీరు మాత్రమే సంపన్నులయ్యారు. ఇది కూడా అందే పవన్ కళ్యాణ్ గారే 2018 జులై 3 అంటే చంద్రబాబు నాయుడు మూడు మాటల్లో 6 అబద్ధాలు ఉంటాయి. ఈ మాట ఎందువరమ్మా పవన్ కళ్యాణ్ గారు? ఇట్లా చాలా ఉన్నాయి ఇట్లా చెప్పాలనుకుంటే. చంద్రబాబు తెలంగాణలో ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట మాట్లాడతారు. బాబు ఇప్పుడు సిగ్గు లేకుండా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు, ఇప్పుడు అదే బాబు సిగ్గు లేకుండా పవన్ తో పొత్తు పెట్టుకున్నారు చెప్పి మనం అనుకోవాలా? ఈ మాట కూడా అందప్పుడమైన 2018 నవంబర్ 13 2018 జులై 7 2018 జులై 7 ఆ రోజు చేసినటువంటి ఏంటంటే, చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క విశాఖలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు 100,000 కోట్లు దోచుకున్నారు. ఏంటమ్మా అసలు ఈ 4 ఏళ్లలో అపవిత్రంగా ఉన్న అవినీతితో అవినీతి మరకలు అంటుకున్న చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా ఎందుకు నీతివంతుడు అయిపోయాడు? ఆ మరకలన్నీ ఏమైపోయినాయి పవన్ దృష్టిలో? ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకి గుర్తుంటాయి, వారు ప్రశ్నిస్తారు. మనం ప్రశ్నిస్తాం కాదమ్మా, వాళ్ళు ఖచ్చితంగా రేపు ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి పవన్ ని ప్రశ్నిస్తారు. పవన్ ఏంటంటే అసలు ఎవరి కోసం ఈ పార్టీ పెట్టారో కూడా ఆయనకి అర్థం కావట్లేదేమో, నాకైతే డౌట్ గా ఉంది. మీరు బడుగు బలమైన వర్గాల కోసం, బీసీల కోసం, కాబుల కోసం పార్టీ పెట్టి ఉంటారు బహుశా మీరు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మీకు 2 సామాజిక వర్గాలకే అధికారం పరిమితం అయింది, ఒకటి కమ సామాజిక వర్గం, ఇంకోటి 2 సామాజిక వర్గం. ఈ 2 కాకుండా 3వ వర్గానికి మీరు అధికారం తేవాలని చెప్పి ఉద్దేశిస్తే మీరు ఉన్నారనుకున్నాం మేమంతా, మేమంతా అంటే ప్రజలు. కానీ మీడియా చేస్తుంది ఏంటి, మళ్ళీ ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలి, అతని పల్లకిని మీరు పోయి మీరు ఉండాలని చెప్పి అనుకుంటున్నారా? అంటే మీకు క్లారిటీ రావాలి కదా అక్కడ. అది మీకు బీజేపీకి సంబంధించి, బీజేపీతో మీరు ఒప్పందంలో ఉన్నారు, కనీసం బీజేపీ మిత్రులతో సంప్రదించకుండానే ఈ రోజున మీరు ఆవేశంతో ప్రకటించేశారు. ఇప్పుడు ప్రకటించి ఏమంటారంటే, ఈ విషయాన్ని నేను ఇప్పుడు కార్యవర్గానికి కూడా వివరిస్తాను, కార్యాచరణ పొందిస్తాను అంటే ముందే ఒక పార్టీ లక్షణం ఏంటంటే, ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు దానిని పార్టీలో చర్చించాలి. మీరు నిన్న మొన్న వచ్చారు కదా, చర్చించండి, చర్చించి ఆ విషయాన్ని మీరు అందరం అనుకున్నాం, మాకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి చెప్పచ్చు కదా. అట్లా చెప్పట్లేదు ఆయన, అది మీకు నియంత్రణతో పోకడేది. నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ విషయాన్ని ఇప్పుడు చెప్తాను, వెళ్ళి పార్టీకి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు నిర్ణయం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు ఇంకాళ్ళకి? ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పార్టీని ప్రజాస్వామ్యయుతంగా అంటే డెమోక్రటిక్ వేలో నడిపే ఉద్దేశం కానీ లేకపోతే అటువంటి భావన కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్టుగా కనిపించడం లేదు. చివరగా మీకు ఒక కథ చెప్తానమ్మా. చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ ఒప్పందం కుదిరింది కదా, దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మదగిన వ్యక్తి కాదు, మిత్రుడు కాదు అని గతంలో అనేక పార్టీలు ఈయనతో పొత్తు పెట్టుకున్న తర్వాత చేతులు కాల్చుకొని బయటకు వచ్చి విలపిస్తూ చెప్పాయి. చంద్రబాబు నాయుడు గారు మనకు టికెట్లు ఇచ్చి మమ్మల్ని మోసం చేశాడు, మళ్ళీ మా అభ్యర్థుల్ని ఓడించాడు అని చెప్పి ఒక బ్యాడ్ నేమ్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదే మీకు ఎన్టీ రామారావు గారి హయాంలో, అంటే ఎన్టీ రామారావు బతుకున్నంత కాలం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఆయన 80 మంది మిత్రులను, అంటే మిత్ర పార్టీలకు చెందిన వారిని గెలిపించాడు. ఆయన 80 మందిని గెలిపించాడు, ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి ఆరోపణ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు చూసినప్పటికీ ఆ సంఖ్య 30కి మాత్రమే పడిపోయింది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మిత్ర ద్రోహం చేశారు, టికెట్లు ఇస్తున్నట్టే ఇచ్చి వెన్నుపోట్లు పొడిచారని చెప్పి కమ్యూనిస్టులు ఆరోపించారు, బీజేపీ ఆరోపించింది, తెలంగాణలో మీకు ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించారు, కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అంటే ఇటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తి కూడా మీరు డిపెండ్ అయ్యి ఆ పార్టీ జాయిన్ అవుతున్నారు. సరే, ఇది మీ ఇష్టం అవుతాం, ఎందుకంటే పార్టీ అనేది, పొలిటికల్ పార్టీ అనేది ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ప్రజలకు సంబంధించి కూడా అవుతుంది. అక్కడ మీరు నిర్ణయం తీసుకుని చేస్తారు మీరు. అయితే చంద్రబాబుకు సంబంధించి మీకు ఆయనతో పోలిస్తూ ఒక కథ ఉందమ్మా మన పంచతంత్రంలో. విష్ణు శర్మ గారు ఒక అద్భుతమైన గ్రంథం రాశారు, ఇట్ ఇస్ కాల్డ్ పంచతంత్రం. ఇది ప్రపంచంలో అత్యధికంగా తర్జుమా అయిన పుస్తకాల్లో అది ఒకటి. ఇది అది ఏ కాలానికైనా కానీ అదే వర్తిస్తుంది. దాంట్లో ఒకటి ఏంటంటే కథ ఉంది, ఒక వయసు మళ్ళిన
ఒక వ్యాఘ్రం, దాన్ని పులి, అది తన వయసులో ఉన్నప్పుడు అడవిలోకి ఎవరు వస్తే వాడిని చంపి దాన్ని తిని ఆరగించి బ్రేవమని చెప్పి తేంచే ఒక పులి. అది క్రమంగా దాని మీద దానికి వయసు మీద పడింది. అయితే అది వేటకు వెళ్ళలేకపోతుంది, ఆకలి తలమటిస్తుంది. అటువంటి ఈ సమయంలో దానికి ఏంటంటే గతంలో తాను ఎవరినైతే చంపారో అటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఒక బంగారు కంకణం కనిపించింది దానికి. దాన్ని చుట్టూ పట్టుకుంది, పట్టుకొని ఒక ఆలోచన చేసింది అనమాట. అది ఎవరన్నా అటేపుకి వెళ్తూ ఉంటుంటే దానిని వారికి చూపించి ఆకర్షించి వారి మీద దాడి చేయాలని చెప్పి దాని ప్లాన్ అనమాట. సరే, అది ఒక బంగారు ఖండం చేతితో పట్టుకుని వెయిట్ చేస్తుంది ఎవరు వస్తారా అని చెప్పి. అదృష్టవశాత్తు, దానికి అదృష్టవశాత్తు ఒక బ్రాహ్మణుడు అటువైపుగా వెళుతూ చూశాడు దాన్ని. ఒకవైపు దాని చేతిలో ఏమో తలతల మెరుస్తున్న బంగారు కంకణం ఉంది, ఒకవైపుమో భయంకరమైన పులి ఉంది. అది చూసి బ్రాహ్మణుడు దడుచుకుని పారిపోతున్నాడు. పారిపోతుంటే ఈ పులి అతన్ని చాలా బొజ్జగింపుగా పిలుస్తూ, విప్రోత్తమ, నువ్వు నన్ను చూసి భయపడక్కర్లేదు, నేను మారిపోయాను, నేను నేను పూర్తిగా శాకాహారిని అయిపోయాను, నేను తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాను, నా దగ్గర ఈ బంగారు కంకణం ఉంది, ఇది ఎవరికి ఇవ్వాలా అని చెప్పి చూస్తాను, నీలాంటి యోగ్యుడికి ఇస్తే నాకు జన్మ తెలుస్తుంది, వచ్చి తీసుకో అని చెప్పి అంటే, అమ్మమ్మ నేను నేను అమ్మను, నేను నువ్వు నువ్వు సహజ లక్షణం, నీది చంపటమే, నేను తీసుకొని ఉంటే అట్లాగేమి లేదు, నేను కావాలంటే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ఒట్టు పెడతాను, తీసుకో దీన్ని, లేకపోతే అనవసరంగా ఈ దొంగల పాలైపోతుంది, దుష్టులు పాలైపోతుంది బంగారు కంకణం, రమ్మని చెప్పి అంటే పాపం ఆ బ్రాహ్మణుడు వెనక ముందు ఆలోచించే వ్యక్తి అయినప్పటికి కూడా ఈ బంగారం మీద ఆశతో వచ్చి దానిని తీసుకోపోతాం అంటే పులి అతని మీద పడి చంపేస్తుంది. ఇక్కడ కూడా ఏమిటంటే ఈ కథకు వచ్చేటప్పటికీ అది రాజకీయపరమైన అది అది పంచతంత్రాల కథ అయితే, ఈ నేటి రాజకీయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు కూడా తన దగ్గర బంగారు కంకణం ఉంచుకున్నాడు ఆయన, రండి రండి అంటున్నాడు ఆయన, వచ్చేవాళ్ళ మీద పడి వాళ్ళనే మింగేసే పరిస్థితి, రేపు ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ కూడా పట్టవచ్చేమో, ఎందుకంటే కథానుభవాలు చూసి ఇలా అనుకోవాల్సి వస్తుంది. సహజ లక్షణం ఎక్కడికి పోతుంది అంటారు, అవచ్చం అది రాజకీయాల్లో అటువంటి సహజంగా అంటే మనం చూసి నేర్చుకోవాలి కొంత. అదే అది ఎప్పుడు వస్తుందంటే మనం రాజకీయాల్లో మనకి పరిపక్వత ఉండి లేకపోతే రాజకీయ నిజంగా సేవ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అన్ని గమనించే ఒక నిర్ణయం తీసుకోవాలి. దుందుడుగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ చేసింది తప్పు, ఆయన పార్టీలో ఈ విషయాన్ని చర్చించి, మొన్న వచ్చాడు ఆయన, వచ్చినప్పుడు ఆ విషయాన్ని చర్చించి అక్కడ ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ వెల్లడిస్తే బాగుండేది, కానీ ఆయనే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఆ విషయాన్ని ప్రకటించి అది అక్కడ అక్కడ ప్రకటించే అది ప్రకటించావు బాగానే ఉంది, దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు పార్టీలో పెడతాను, వాళ్ళకి చెప్తాను అంటాడు ఆయన, కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి అంటాడు. ఇవన్నీ కూడా ఒక పార్టీని సజావుగా నడిపించే విధంగా అయితే కనిపించడం లేదు. సార్, ఒకసారి ఆయన ములాఖత్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ తో మాట్లాడుతున్నప్పుడు ఒక పక్కన నారా లోకేష్, ఇంకొక పక్కన నందమూరి బాలకృష్ణ, అసలు ఆ పిక్చర్ ని చూస్తే ఏమనిపిస్తుంది, అసలు ఎట్లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది అంటారు ప్రజలకి, ఎందుకంటే 40 ఏళ్ల ప్రస్థానం ఉన్న ఒక పార్టీకి ఇంతవరకు అంటే ఒక నందమూరి తారక రామారావు గారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నడిపించినా కూడా, ఇప్పుడు వచ్చి నందమూరి వారు ఒక పక్కన నారా వారు ఇంకో పక్కన ఉంటే మధ్యన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అనేది, మేము పొత్తు పెట్టుకున్నాం కలిసి పనిచేస్తామని ఆ ఇంప్రెషన్ ఏం క్రియేట్ అయింది అంటారు. అదేనండి, ఇప్పుడు ఇది ఇంప్రెషన్ అనేది బాగా ఎన్కేజ్ చేసుకునేది ఎవరంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు. వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు మీరు ప్యాకేజ్ ఇస్తారు ప్యాకేజ్ ఇస్తారని చెప్పి చెప్పినప్పుడు ఇప్పటిదాకా నేను కాదు కాదు మీరే మీరే అని చెప్పి అన్నాడు ఆయన, కానీ ఈ రోజున అనివార్యంగా చూపించాడు ఆ విషయాన్ని. మీకు రాజకీయంగా పొత్తులు పెట్టుకోవాలంటే సిద్ధాంతపరంగా మీకు మీ సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాలు ఒకే రకంగా ఉన్నాయా? లేవు. నిన్న మాటలాగే మీరు చంద్రబాబు నాయుడు విమర్శించారు, లోకేష్ కూడా మీరు విమర్శించారు, ఈ అవినీతిలో లోకేష్ కూడా బాగా ఉందని చెప్పి మీరు ప్రకటించారు. ఇప్పుడు వెళ్ళి మీరు వెళ్ళి వాళ్ళ పక్కన నుంచుంటున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇది నా బాధ్యత ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అని చెప్పి మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రజలు దానిని విశ్వసించకపోవచ్చు. నిన్న మీరు చెప్పిన ఈ ముగ్గురు ఫోటోలు చూస్తే పవన్ కళ్యాణ్ గారు మేము పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పి చెప్పినప్పుడు అమాయకంగా తప్పట్లు కొట్టింది ఎవరండి? పక్కన బాలకృష్ణ. అసలు ఎటువంటి అది చేంజెస్ లేకుండా మొహంలో కానీ చేతుల్లో కానీ చేంజెస్ లేకుండా అలాగే నిలబడిన వ్యక్తి ఎవరండి? లోకేష్. అంటే లోకేష్ గారు కనీసం తప్పట్లు కొట్టాలన్నా
ఇది పక్కన మామగారు కొడుతున్నారు కదా, ఆనందంతో మామగారు కొడతారు, మీరు కనీసం చిరునవ్వు కూడా లేదు మామలో. అంటే ఏం జరిగింది అక్కడ, అంటే ఏదో జరిగింది అక్కడ, అంటే ఈ మరి లోపల ఏం జరిగిందో మాకు తెలియదు కానీ లోకేష్ మాత్రం బయటకు వచ్చిన తర్వాత చాలా గుమ్మనంగానే కనిపించాడు. పవన్ కళ్యాణ్ అంత సంతోషకరమైన వార్త చెప్పినప్పటికీ కూడా ఈయన దగ్గర సంతోషం కనిపించలేదు. దానికి కారణం ఏమై ఉంటుందో ఒకసారి మనం వెయిటెడ్సి చూడాలి, కొంతకాలం బతికి తెలియదు మనకి అది. సార్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారైనా ఈ కూటమిని నడిపించేది అలా అనుకోవచ్చా మనం? అట్లా ఎవరమ్మా, మీకు సమస్య లేదు మీకు అది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీకి ఒక యజమాని ఉంటాడు, ఆ యజమానికి ఏదైనా అయితే ఏమవుతుంది, కొడుకులు కోడళ్ళు లేకపోతే మనవలు మనవరాళ్ళు వాళ్ళు దాన్ని టేకప్ చేస్తారు. అట్లా ఎవరమ్మా వాళ్ళు, అది అట్లా అట్లా ఇచ్చే సమస్య లేదు. అది వైసీపీ కూడా అంతే అవుతుంది బహుశా, ఇక్కడ మాత్రం అసలే కూడా ఆయన వాళ్ళ అంబిషన్ ఏంటి, అధికారంలో కొనసాగుతాం, నిరంతరం కొనసాగాలి, అన్ని అనుభవించాలి, ప్రజలకు సేవ చేసామని చెప్పి చెప్పుకోవాలి, ప్రజల సేవతో పేరుతో అవినీతి కూడా పాల్పడినా దాన్ని మనం పట్టించుకోకూడదు, ప్రశ్నించకూడదు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ బహుశా చాలా దశలు ఉండదేమో అన్నమా, అవినీతి అని నిరూపితమైంది ఆధారాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా వారిని ఆరాధించే భక్తులు ఉండటం అనేది చాలా విచిత్రమైన వ్యవహారం అది. అలాగే రేపు ఇప్పుడు బాలకృష్ణ గారిగా లేకపోతే లోకేష్ గారిగా ఆయన పగ్గాలు అప్పచెప్పడం, ఆయన అక్కడి నుంచే నడిపిస్తారు జైల్లో నుంచి ఆయన, ఒకవేళ జైల్లో నుంచి నడిపిస్తాం కాకపోతే కొడుకు నారా లోకేష్ ఉన్నాడు ఆయన, నారా లోకేష్ ఇప్పటికీ ఆయన తండ్రిని మించిపోయిన నాయకుడిగా మారాడు ఆయన, అందరికి వార్నింగ్లు ఇస్తున్నాడు ఆయన, ఈ లోకేష్ మీకు చెప్తున్నాడు, హామీ ఇస్తున్నాడు, మీ తాట తీస్తాడని చెప్పి ఆయన అంటాడు అయిపోయిన. అంటే పిట్ట కొంచెం కూతగనం అని చెప్పి అనుకోవాలా, లేకపోతే పరిపక్వత లేని వ్యక్తి అని చెప్పి అనుకోవాలో నాకైతే అర్థం కావట. అంటే మన రాజకీయాలు ఎంత అధమ స్థాయిలోకి దిగాయో అని చెప్పడానికి ఈ నాయకుల హావభావాలు చేష్టలే నిదర్శనంగా ఉన్నాయి. లోకేష్ అంటే ఒక పుస్తకం చూపించి ఇది రెడ్ బుక్, ఇది దీంట్లో మీ పేరు రాస్తాను, మీ తాట తీస్తాను అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా వీధిస్తాడు అట్లాగేనా. అసలు ఆ రెడ్ బుక్ ఏంటి, రాయటం ఏంటి, అంటే మీకు అధికారంలో మీకు ఎందుకు వచ్చినట్టే వీడు ఈ వీళ్ళందరూ మీ కక్షని సాధించుకోవడం కోసమా, ఎందుకు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు మీ రాజకీయ నాయకులందరూ కూడా. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి కొద్ది ఇబ్బందికరమైన వ్యవహారమే ఇవి. మనకి ప్రజలు చూడాలి మరి, మంచి నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకి రాష్ట్రానికి కూడా బాగుంటుందమ్మా అది. సరే, ఈ కూటమి నడిపించేది పవన్ కళ్యాణేనా అంటే కాదు కాదు, అసలు వాళ్ళకి అధికారం వేరే వాళ్ళకి కట్టబెట్టే అవకాశం లేదు అని మీరు అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం లోకేష్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన దుందుడుకుతనం గురించి చెప్తున్నారు. బహుశా ఆ దుందుడుకుతనం లేదా ఆయన రెడ్ డైరీ చూపించి చెప్పటం ఇదంతా కూడా పరిపక్వత లేని రాజకీయాలు అని అంటున్నారు. ఆయనని నిజంగా పెట్టి ఆ పార్టీని నడిపించడం అనేది అంత సత్తా ఉందా అసలు? ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మ, ఇక్కడ సామాజిక వర్గం అనేది చాలా బలంగా ఉన్న సామాజిక వర్గం అమ్మ, అది వారికి ఒక నాయకత్వం కావాలి, ఒక అండ కావాలి వారికి. కాబట్టి ఏంటంటే వాళ్ళు తీర్చిదిద్దుతారు అతన్ని ఒక నాయకుడి కింద. అతను ఆ నాయకుడిని మనం పప్పన్న సుద్దన్న ఇంకోటేమన్నప్పటికి కూడా ఈ వీళ్ళు పార్టీ నాయకత్వం కావచ్చు, సామాజిక వర్గం కావచ్చు, అతను ఒక నాయకుడిగా తీర్చిదిద్దుతారు. మీకు రాహుల్ గాంధీకి కూడా మొదలు పప్పు అనే మాట ఉంది, అతన్ని తీర్చిదిద్దారమ్మా. కొంతమంది సీనియర్ నాయకులు అతన్ని నిరంతరం అతనితో మాట్లాడుతూ కోచింగ్ ఇస్తూ ఎట్లా ఆడాలి ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి తీర్చిదిద్దారు. ఇప్పటికేంటి అతను ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు, నిజంగా చెప్పాలంటే ఇంకా తప్పులు చేస్తున్నప్పుడు కూడా ఎమర్జ్ అయ్యాడు. ఇతన్ని కూడా ఏంటంటే వీళ్ళు అనివార్యంగా అతన్ని అట్లా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది, కాబట్టి అట్లా చేస్తారమ్మా. మన కోసం చేయరండి, అది వాళ్ళ కోసం చేసుకుంటారు, పార్టీ కోసం, తమ సామాజిక వర్గం కోసం, లేకపోతే ఆ కోటరీ కోసం వాళ్ళు అతన్ని ఒక నాయకుడిగా తీర్చిదిద్దుతారు. ఇతను కూడా రెడీగా ఉన్నాడు అతను. ఇది చంద్రబాబు నాయుడు అన్నా కూడా ఇంకొక విషయం ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడికి ఈయనంటే అసలు ఎంత అభిమానం అంటే, ఒక సందర్భంలో నేరుగా నగదు బదిలీ చేసే పథకాన్ని గత ఎన్నికలకు ముందు అనుకున్నారు అప్పుడు, నేరుగా అంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కింద. అసలు ఈ ప్రపోజ్ చేసింది లోకేష్ గారేనంట. చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్పుకున్నాడు, ఇది చాలా గొప్ప ఇది పథకం, ఇది నాకు చెప్పింది లోకేష్ అని చెప్పాడు. అయితే ఆ గొప్ప పథకాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అంటే బాబు గారికి తన కుమారుడి మీద అంత అవ్యాజ్యమైన ప్రేమ ఉంది ఉంచుకోండి, కానీ దానిని రాష్ట్రం మీద రుద్దటం అనేది ఎంతవరకు భావ్యం. ఒకసారి చాలా మంది కోపం వచ్చిందమ్మా నేను మాట అన్నప్పుడు,
లోకేష్ అనే అతను కొత్తగా వచ్చాడు రాజకీయాల్లోకి, చిన్న వయసులో ఉన్నాడు. అటువంటి చిన్న వయసులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి పెద్దల సభ అనేది ఒకటి మనకు ఉంది ఇక్కడ, కౌన్సిల్ ని మనం పెద్దల సభ అని చెప్పుకుంటాం. అక్కడ అనుభవజ్ఞులు, తర్వాత ప్రొఫెసర్లు, టీచర్లు, వివిధ సంఘాలకు చెందిన నేతలు, ఇటువంటి వాళ్ళతో కూడిన సభది. ఈ కొరండు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడితే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? అసలు దాని కాన్సెప్టే పోయింది కదా నీకు. ఇటువంటి పనులు చేయటమే కాకుండా అతను కూడా ఇమీడియట్ గా అతనికి కీలకమైన పదవులు అప్పచెప్పడం. ఏంటిది ఇది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేసే పనులన్నీ కూడా ఇట్లా పార్టీలో చేయటం అనేది ఎంతవరకు భావ్యం? అది వైసీపీ చేసిన తప్పే అవుతుంది. అయితే వైసీపీలో ఇటువంటి భావాలు ఇటువంటి ఉన్నాయమ్మా అక్కడ, కానీ ఇట్లాగా అర్హత లేనికి లేని అంటే కొంత రాజకీయ అనుభవం ఉన్న రెడ్ల వరకు మాత్రమే బాగా నేర్చుకున్నాడు ఆయన. వాళ్ళకి ఎంత కొంత రాజకీయ అనుభవం లేకుండా ఎవరు పోలేదు. కానీ ఇక్కడ అసలు మీకు లోకేష్ రాజకీయ అనుభవం లేదు, అక్కడ కొంతకాలం వెయిట్ చేయొచ్చు కదా. వెయిట్ చేయించి అసెంబ్లీకి వెళ్ళి దానికి పోటీ చేయించి గెలిచిన తర్వాత అప్పుడు ఏంటంటే అప్పుడు అతను మనిషి కూడా రాడు తేలుతాడు. అప్పుడు మీకు అక్కడ ఏమి లేకుండా డైరెక్ట్ గా కౌన్సిల్ పెట్టడం, మంత్రి పదవి ఇచ్చేయటం, ఏం తెలుస్తుంది అతనికి? ఇది ఎందుకంటేనమ్మా ఈ రాజకీయ పార్టీలు అనేవి తమ వైఖరిని మార్చుకోవాలి, ఈ రాష్ట్రం పట్ల ప్రజల పట్ల తమ పార్టీలో ఉన్న అంశాల పట్ల కూడా తమ వైఖరిని మార్చుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలి, ఎవరికి అర్హత ఉంటే వారికే ఇవ్వాలి, డబ్బున్నోళ్ళకి ఇచ్చి సీట్లు పార్టీని నడిపించే పద్ధతి అనేది పోవాలి, ఎలక్షన్స్ వస్తే మనం కోట్ల కోట్లు ఖర్చు పెడదామని చెప్పే భావన అనేది పోవాలి. బహుశా భారతదేశంలో ఎక్కడా లేనంతగా ఎన్నికల సమయంలో ఖర్చు పెడుతుంది ఆంధ్రప్రదేశ్లోనే. రేపు వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక్కొక్క పార్టీ నుంచి దాదాపు 30 నుంచి 30 కోట్ల పైనే వాళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు ఒక అసెంబ్లీ సెక్రటరీకి. ఈ రకంగా చూస్తే దాదాపు అది 5-6 వేల కోట్ల రూపాయలు అవుతుంది ఎన్నికల ఖర్చు అనేది. ఇది సామాన్య విషయం కదా, 5-6 వేల కోట్ల రూపాయలు మనం అద్భుతమైన కట్టడాలు భవనాలు నిర్మించుకోవచ్చు రాష్ట్రానికి. ఇదేంటంటే మనం ఇవన్నీ కూడా ఉదాసీనంగా మనం ప్రజలు ఉంటాం, వాళ్ళేమో అందిన కాడికి మనం ఎన్కాస్ట్ చేస్తుందని చెప్పి భావంతో వాళ్ళు ఉంటాం. ఇవన్నీ కూడా రాష్ట్రానికి కీడే చేస్తే తప్ప మేలు చేసే అవకాశం ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లైవ్ లోకి వచ్చి జాయిన్ అయినందుకు, మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే సార్.